కరీంనగర్ జిల్లాకు పునర్వైభవం తీసుకొచ్చేలా సిపిఐ కృషి చేస్తుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలను ఆకర్షిస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఊపందుకుంటుందని చెప్పారు. అనేక సమస్యలపై పోరాటం చేసిన ఘనత సిపిఐకే దక్కుతుందన్నారు. సకల జనుల సమస్యలకై ఉద్యమాలు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగవలసిన అవసరం ఉందన్నారు. బీజేపీకో హటావో దేశ్కో బచావో నినాదంతో బీజేపీని గద్దె దించేందుకు పోరాటం చేస్తామని చెప్పారు. ఏఐసీసీ నేతలతో చర్చించాక కొత్తగూడెం ఎమ్మెల్యేతో పాటు 2 ఎమ్మెల్సీ సీట్లు అందించేందుకు అంగీకరించారని తెలిపారు. ఈ నెల 10వ తేదీన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ ఏర్పాటు నిర్వహించనున్నారని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో చాడ వెంకటరెడ్డితో పాటు జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి, సిపిఐ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి ఆ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ బీజేపీ కట్టవ దేశకు వచ్చిన నేతలతో ఎన్డీఏ కూటమిలో ఉన్నాం. తెలంగాణలో కూడా మరి ఇక్కడ కాంగ్రెస్తో సర్దుబాటు చేసుకున్నాం. మొన్ననే రేవంత్ రెడ్డి, జాతీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసీసీ పరిశీలకులు మగ్దుమోహన్కి వచ్చారు. రాష్ట్ర పార్టీ కార్యాలయానికి చర్చలు జరిగినాయి. కొత్తగూడెం ఎమ్మెల్యే సీటు 2 ఎమ్మెల్సీలు ఇవ్వడానికి అంగీకరించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిసి పనిచేద్దాం అని మేము మాట ఇస్తున్నామని చెప్పారు. కాబట్టి వాళ్ళ మాటను గౌరవిస్తూ ఏదైనా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఈ 10 సంవత్సరాలుగా ఒక నియంతృత్వ పరిపాలన అంతం చేసే లక్ష్యంగా మేము కాంగ్రెస్కు మద్దతిస్తూ ఉన్నాం. అందుకనే రాష్ట్ర స్థాయిలో కూడా కోఆర్డినేషన్ కమిటీ మర్రి వెంకటరామ గారు చెప్పినట్టుగా ఏర్పాటవుతుంది. పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిలో కూడా కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటైపోయి విధి విధానాలు రూపొందించబడతాయి. 10వ తారీఖు నాడు అక్కడ కామారెడ్డిలో బీసీకి సంబంధించిన డిక్లరేషను కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చి ఇస్తూ ఉన్నాడు. ఈ రకంగా జరుగుతూ ఉంది.